हाय फ्रेंड्स, ఈరోజు నేను మీ కోసం తీసుకొచ్చాను మరో ప్రీమియం సెగ్మెంట్ బైక్. ఇండియన్ వైడ్ లోనే ఫస్ట్ స్టార్టింగ్ ప్రీమియం సెగ్మెంట్ బైక్ అని చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఈ ప్రీమియం సెగ్మెంట్ బైక్ కనుక లాంచ్ చేయకపోతే ఆల్ ఓవర్ ద బ్రాండ్స్ కి ఒక ప్రీమియం సెగ్మెంట్ బైక్ అనేది తయారు చేయాలనే ఆలోచననే ఇండియాకు ఉండేది కాదు. సో ఆ థాట్ కూడా క్రియేట్ చేసింది ఈ బైక్ మనకి. అండ్ దీనికి ఉన్న ఫ్యాన్ బేస్ అయితే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటికీ ఈ వెహికల్ అనేది డిస్కంటిన్యూ అయింది, బట్ ఇప్పటికీ దీని ఫ్యాన్ బేస్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. సో ఒకసారి నేను మీకు బైక్ చూపిస్తాను. సో మీరు నేను ఏ బైక్ అంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది. సో చూసారు కదా కరిజ్మా, ఇండియన్ వైడ్లో ఒక ప్రీమియం సెగ్మెంట్ బైక్ ఫస్ట్ 220 సీసీలో మనకి ఇంట్రడ్యూస్ చేసిన బ్రాండ్ వచ్చేసేసి హీరోనే. సో ఈ హీరోలో ఇంత హై సీసీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారంటే, ఆల్రెడీ మన సిబిజీ స్టార్ వచ్చేసేసి చాలా హిట్ బైక్ అవడంతో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రీమియం సెగ్మెంట్లో కూడా మనం ఒక బ్రాండ్ న్యూ బైక్ విత్ న్యూ డిజైన్ చేయాలనుకున్నారు. సో అది హిట్ అయినా కాకుండా కానీ మార్కెట్లో వదలాలనుకున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కరిజ్మా మామూలు హిట్ అని చెప్పి, ఒకవేళ కరిజ్మా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నట్లయితే ఇప్పటికీ పర్చేస్ చేస్తారు జనాలు, అంత ఫ్యాన్ బేస్ అనేది ఉంది. బట్ ఏంటంటే దీని కాంపిటీషన్లో ఇప్పుడైతే చాలా బ్రాండ్స్ వచ్చేసాయి, లైక్ టీవీఎస్ కానీ పల్సర్ 220 కానీ, టీవీఎస్లో అపాచీ ఆర్టీఆర్ కానీ. సో ఈ విధంగా చాలా బ్రాండ్స్ అనేది నుంచి ప్రీమియం సెగ్మెంట్ బైక్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఆఫ్టర్ దిస్ కరిజ్మా ఓన్లీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ డిజైన్లో జనాలకు చాలా నచ్చేది ఏంటంటే ఈ డోమ్. ఈ డోమ్ చూసుకున్నట్లయితే మనకి ఈ డోమ్ని నచ్చని వాళ్ళు అయితే ఆల్ ఓవర్ ఇండియన్ వైడ్లోనే లేరు ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో. సీటింగ్ పోస్చర్ కానీ జనాలు అయితే లేరు. ఒక ప్రీమియం సెగ్మెంట్ జనాలలో ఎవరితోనన్నా ఈ కరిజ్మా ఉన్నట్లయితే చాలా రిచ్ కిడ్ అన్నట్టు ఆ టైంలో చూస్తుండే. సో ఆ కైండ్ ఆఫ్ స్టేజ్ అనేది క్రియేట్ చేసి ఉన్న బైక్ ఇది వచ్చేసేసి. సో దీంట్లో ఇంకా బెస్ట్ ఏంటంటే ఎవరితోనైనా ఎల్లో కలర్ ఉన్నట్లయితే ఈ దీంట్లో ఇంకా అది చెప్పనక్కర్లే, వాడు మొత్తం స్పోర్ట్స్ బైక్ కొన్నట్టు ఆ ఫీల్ ఉంటుండే ఎల్లో కలర్లో అయితే. సో ఆ కైండ్ ఆఫ్ కలర్ అది ఎల్లో కలర్కి చాలామంది కరిజ్మాలో బ్లాక్ కాకుండా ఎల్లో కలర్ ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉండేది. సో ఎల్లో కలర్ కూడా చాలా డిమాండ్ కూడా ఉండేది, జనాలు చాలామంది డిసప్పాయింట్ కూడా అయ్యారు ఎందుకంటే ఎల్లో కలర్లో చాలా చాలా యూనిట్స్ అనేది తయారు అవ్వడం జరగలేదు. ఫస్ట్ వచ్చేసేసి మనకి నార్మల్ కలర్స్ రెడ్ వైట్లో రెడ్ అండ్ వేరే వేరియంట్స్లో వచ్చింది. సో దాని తర్వాత కలర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది, ఎల్లో బ్లూ బ్లాక్ వైట్ సిల్వర్ కోటెడ్ మార్కెట్లో న్యూగా కనిపించడానికి అకార్డింగ్ టు ద జనరేషన్స్ కొన్ని కలర్ చేంజెస్ అని చేశారు, బట్ డిజైన్ అనేది చేంజ్ చేయలేకపోయారు. అండ్ దీంట్లో కొన్ని ఎక్కువ చేంజెస్ అనేది కనిపించకపోవడంతో దీని కాంపిటీషన్లో ఉన్న బైక్స్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్తో డిజైన్ కావడంతో ఆ టైంలో జనాలకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, లైక్ 220 కానీ అపాచీ ఆర్టీఆర్ కానీ ఈ విధమైన న్యూ ప్రీమియం సెగ్మెంట్లో న్యూ డిజైన్స్ అనేది ఉండడంతో న్యూ నేకెడ్ వేరియంట్స్లో ఫేరింగ్స్తో తయారవడంతో న్యూ డిజైన్తో మార్కెట్లో అవైలబిలిటీ ఉండడంతో కరిజ్మా అనేది మెల్లమెల్లగా దాని ఏదైతే క్రేజ్ ఉందో తగ్గిపోవడం జరిగింది. ఫస్ట్ నేను దీన్ని వాక్ అరౌండ్ అనేది చేస్తాను. సో ఈ విధమైన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అనేది నేను ప్రతి బైక్ది నేను మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీని డిస్క్ సైజ్ చూసుకుంటే మనకి 276 ఫ్రంట్ డిస్క్ అనేది ఇచ్చారు మనకి. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది మనకి ఫ్రంట్లో. అండ్ టైర్ సైజ్ వచ్చి 100/80 18 ఇంచ్ వీల్ అనేది మనకి ఫ్రంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కరిజ్మా ఆర్ స్పోర్ట్స్ అనేది నేను అయితే చెప్తున్నాను. ఆర్ స్పోర్ట్స్ వచ్చేసేసి మనకి ట్యాంక్ మీద మనకు కనిపిస్తుంది ఆర్ అని, అండ్ స్పోర్ట్స్ అనేది కింద మనకి ఇంజన్ కవర్లో మనకి కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక స్పోర్టివ్ లుక్ని అందిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసేసి రిఫ్లెక్టర్. సో ఇక్కడ మనకి దీని హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి హాలోజన్ బల్బ్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి అనేది చాలామంది ఫ్యాన్స్ అనేది ఉన్నారు. సో అది నేను మీకు చెప్పనక్కర్లే, సపరేట్గా కరిజ్మా అంటేనే ఈ డోమ్ని చూసి లైక్ చేసే జనాలు చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ఇంజన్ వచ్చేసేసి మనకి 17 BHP 7000 RPMతో మనకి వస్తుంది. అండ్ టార్క్ వచ్చేసేసి మనకి 18.35 అండ్ 6500 RPMతో మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్ మనకి. అండ్ ఇది వచ్చేసేసి మనకి దీని
ఇది మనకి ఆ టైంలో 2 ప్రీమియం సెగ్మెంట్లో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే కిక్స్ అనేది కిక్ స్టార్ట్ అనేది లేదు బట్ ఆ టైమింగ్లో మనకు కిక్ స్టార్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈజీ టు రైడ్ అన్నట్టు ఈ విధంగా కిక్ స్టార్ట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ రేర్ వచ్చేసేసి మనకి ఒక అబ్జర్వ్స్ ఇవ్వడం జరిగింది మనకు అండ్ రేర్ వచ్చేసేసి మనకి డిస్క్ అనేది ఉండకపోతుండే ఆ టైంలో ఈ సీసీకి మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకి ఎక్కువ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది ఉండకపోతుండే సో ఆ టైంలో మనకి రేర్లో మనకు మ్యాక్సిమం ఎంత సీసీ ఉన్నా కూడా 200 సీసీ ఉన్నా కూడా మనకి డ్రమ్మే ఇస్తుండే సో ఇది వచ్చేసేసి రేర్లో మనకి 130mm డ్రమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అండ్ రేర్ టైర్ సైజ్ చూసుకున్నా కూడా మనకి 100/90 18 inch వీల్ అనేది ఇస్తుండే అండ్ రేర్లో చూసుకున్నా కూడా మనకి హలోజన్ బల్బ్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ గ్రాబ్ వీల్ వచ్చేసేసి ఎంత స్పోర్టివ్ డిజైన్ చేసినా కూడా ఒక పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి వెనకాల పిలియన్ కూర్చున్న టైంలో సో దానికోసం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఈ సీటింగ్ వచ్చేసేసి మనకి పర్ఫెక్ట్ సీటింగ్ పోస్చర్ అని చెప్పొచ్చు ఎలాంటి డ్రైవ్స్ అయినా మీరు వెళ్ళినా కూడా మనకి మీకు కంప్లీట్గా హ్యాండిల్ అనేది పర్ఫెక్ట్ ఉండడానికి ఈ విధంగా సింగిల్ పీస్ సీట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఈ సీట్ పోస్చర్ కూడా లైక్ చేసే జనాలు చాలామంది ఉన్నారు కరిజ్మాలో అండ్ సేఫ్టీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సీట్లో ఏదైతే ఇక్కడ మనకు ఫ్రంట్ గార్డ్ ఉన్నట్టు ఉంటుంది చూడండి సో అది జనాలకి ఆ టైంలో చాలామంది లైక్ చేసేది సో అది కూడా ఒకటి నోటీస్ చేయొచ్చు మనం అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డోమ్లో మనకు టాకోమీటర్ అండ్ స్పీడోమీటర్ అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ ఇక్కడ మనకి చూపించేది అండ్ ట్రిప్ మీటర్ కానీ ఏదైనా మనకి ఇక్కడ నుంచి చూపించేది అండ్ ట్రిప్ మీటర్ ఒకవేళ అడ్జస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం చెక్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు అండ్ క్లాక్ కూడా మనకి ఆ టైమింగ్లోనే ఈ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ కరిజ్మా అనేది మనకి హీరోలో ఇంట్రడ్యూస్ చేశారు సో ఇది వచ్చేసేసి కంప్లీట్ ఒక ఇండియన్ మార్కెట్లోనే ఒక న్యూ థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేసిన బైక్ అని చెప్పొచ్చు మనం కరిజ్మా సో దీని తర్వాతనే మనకి 220 కానీ అపాచీ కానీ ఈ సుజుకి కానీ ఏదైనా మనకి మార్కెట్లో రావడం జరిగింది ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ కరిజ్మా లేకుంటే ఇప్పటి వరకు మనకి ప్రీమియం సెగ్మెంట్లో ఇన్ని వేరియంట్స్ అనేది మనకి మనమైతే మన ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు చూడలేము చాలా కాంపిటీషన్ అయితే ఉంది అండ్ ఇంకోటి వచ్చేసేసి మనకి ఈ ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు మరోసారి ఒక అమెరికన్ బ్రాండ్తో టైప్ అయి ఉంది ఇప్పుడు హీరో సో మరోసారి కరిజ్మా ఇంట్రడ్యూస్ చేయడానికి డిఫరెంట్ డిజైన్స్ అనేది ట్రై చేస్తున్నారు బట్ హిట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు డైలమాలో ఉన్నారు పర్ఫెక్ట్ డిజైన్తో రావాలనుకుంటున్నారు ఆల్రెడీ మనం ZMR కానీ అండ్ నేకిడ్ వేరియంట్లో ఏదైతే ఫ్రంట్ ఫేరింగ్తో ఏదైతే నేకిడ్ వేరియంట్గా డిజైన్ చేశారో సో ఈ 2 వేరియంట్స్ కూడా ఆల్రెడీ ఇండియాలో ఫ్లాప్ మోడల్స్ అని చెప్పొచ్చు మనము ఎక్కువ పెద్దగా దీనిలో ఉన్నంత ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయలేదు మార్కెట్లో సో ఆ విధంగా కాకుండా పర్ఫెక్ట్ ఒక డిజైన్ చేయాలనుకుంటున్నారు సో మేబీ మనం అప్కమింగ్ 2021లో కానీ 2022లో మనం చూడొచ్చు న్యూ కరిజ్మా అది కూడా డౌటే బట్ మనకి ఫీడ్స్లో సో అది నేను మీకు ఇన్ఫో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే అండ్ ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 15 లీటర్స్ అనేది మనకి ట్యాంక్ కెపాసిటీ ఇస్తుంది సో ఇది వచ్చేసేసి కంపెనీ నమ్స్ ప్రకారంగా అయితే మనకి 35 అని చెప్తారు మనం ఒకవేళ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే ఆ టైంలో మనకి మినిమం 30 అనేది ఇవ్వడం జరుగుతుండే బట్ హార్ట్ కండిషన్స్లో 25 అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నా ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి వీడికి ఇచ్చే మైలేజ్ వచ్చేసేసి 25 వస్తుంది సో ఇప్పటికి కూడా బెస్ట్ మైలేజ్ అని చెప్పొచ్చు వాడు పర్ఫెక్ట్గా సర్వీసింగ్ అనేది చేయించాడు బట్ ఈవెన్ దో బండి అనేది మనకి పర్ఫెక్ట్ మైలేజ్ 25 అనేది ఇస్తున్నది నాకు తెలిసినట్లయితే వాడు మెయింటైన్ చేసినట్లయితే ఇప్పటి వరకు కరిజ్మాని ఎవరు మెయింటైన్ చేయరు సో ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తుంటాడు సో మీరు అర్థం చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది ఒకసారి నేను మీకు ఇంజన్ చూపిస్తే అర్థమైపోతుంది చూసారుగా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీని గేర్ బాక్స్ వచ్చేసేసి మనకి 5-speed గేర్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది స్మూత్ అండ్ రిఫైన్డ్ బైక్స్ సో ఆ టైంలో ప్రీమియం సెగ్మెంట్లో ఇప్పటికైతే ఇంత స్మూత్ అండ్ రిఫైన్డ్ బైక్స్ అనేది మనము ఆ టైమింగ్లో మనం చూడలేకుంటుండే ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రకారంగా అయితే మనం చూసుకున్నట్లయితే స్మూత్ అండ్ రిఫైన్డ్ బైక్స్ అనేది చాలా ఉన్నాయి బట్ ఆ టైమింగ్లో మనకి 1 and only కరిజ్మా మాత్రమే అంత స్మూత్ అండ్ రిఫైన్డ్ అండ్ అంత పికప్ కూడా ఉండేది బైక్లో సో నార్మల్ స్మూత్ అండ్ పికప్ అని స్మూత్ అండ్ రిఫైన్ అని కాదు అంతే పికప్ కూడా ఉండేది ఈ కరిజ్మాలో సో అందుకే దీనికి అంత ఫేమ్ వచ్చింది అండ్ అంతమంది లైక్ చేయడం జరిగింది అండ్ మీరు ఒకవేళ లడాక్ అక్కడ చూసుకున్నట్లయితే ఈ 2020 టైమింగ్లో ఈ బైక్ని ఒక టూరింగ్ బైక్ లెక్క యూజ్ చేస్తున్నారు ఒకవేళ మీరు అక్కడ ట్రావెల్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంటాయి కరిజ్మాలు ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్లో ఉన్నాయి
అండ్ ఏ విధంగా యూజ్ చేశారు అనేది. సో ఇప్పటికైనా ఈ బైక్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో యూజ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ యూసేజ్లో అయితే ఈ బైక్లో ఆ టైమింగ్లో అయితే ఇండియన్ గవర్నమెంట్ ప్రకారంగా అయితే మనకి ఎక్కువ సేఫ్టీ మెజర్స్ అనేది ఉండకపోతుండే బైక్స్లో కానీ కార్స్లో కానీ. బట్ ఈ టైంలో 2020లో అయితే మినిమం మనకి 150cc దాటినట్లయితే మినిమం స్టాండర్డ్ సేఫ్టీ ఫ్యూచర్స్ అయితే ఉండాలి. లైక్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ 150 అయితే 200cc అయితే మనకి మినిమం డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉండాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారంగా. అండ్ ఎమిషన్స్ ప్రకారంగా అయితే మనకి క్యాథలిక్ కన్వర్టర్ కూడా ఉండాల్సి ఉంటుంది ఈ టైమింగ్లో. ఈ కైండ్ ఆఫ్ గేమ్ చేంజింగ్, ఈ కైండ్ ఆఫ్ ఫేమ్తో ఉన్న బైక్ ఇప్పటికీ ఏది లేదనే చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఉన్నట్లయితే అది మీరు నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ విధమైన పర్ఫెక్ట్ రివ్యూ అనేది చేస్తాను ఏ బైక్దైనా కూడా. సో ఈ విధంగా అయితే ఇన్ డీటెయిల్గా మన తెలుగు ఆటోమోటివ్స్లో అయితే ఎవరూ లేరు. సో నేనే చేస్తున్నాను నాకు అనుకుంటాను. సో ఒకవేళ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు ఆటోమోటివ్ ఛానల్ని ఫర్ ఇన్ డీటెయిల్డ్ రివ్యూస్.